ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల తొలగింపులు చివరి ప్రక్రియకు సంబంధించి హెచ్ బ్లాక్ ను సిద్ధం చేశారు. రెండు భారీ ఇసుక బోట్లపై హెచ్ బ్లాక్ ను తీసుకుని వెళ్లనున్నారు. మునిగిన బోట్లకు హక్కులు తొలగించి హుక్కులు తగిలించి బోట్లలోని నీటిని తోడేస్తారు. ఈ విధానంలో మునిగిన బోటు నీటిలో తేలాక ఒడ్డుకు చేరుస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లని బయటికి తీయడానికి అంటే బయటికి తీసుకురావడానికి ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నారో అందులో చివరి అవకాశంగా ఒక హెచ్ బ్లాక్ లాంటిది తయారు చేసి దాంతో బోట్లను అక్కడి నుంచి తేలియాడేలా చేసి ఆ నీటి 1 మీటర్ హైట్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి నడిపించుకుంటూ ఒడ్డుకు తీసుకురావాలి అనే విధానాన్ని చేయడం కోసం కూడా హెచ్ బ్లాక్ను అంటే దాదాపు 6 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండేటటువంటి ఒక హెచ్ బ్లాక్ను తయారు చేసి దానితో లిఫ్ట్ చేసి కూడా తీసుకువెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 అతిపెద్ద బోట్లను తీసుకొచ్చి అంటే ఈ 2 బోట్లు కూడా ఇసుక తరలించేటటువంటి బోట్లే సహజంగా. వీటిలో కూడా 2 నుంచి 3 యూనిట్ల వరకు కూడా ఇసుక తరలించగలిగేటటువంటి పెద్ద బోట్లే ఇవి. ఇలాంటి పెద్ద బోట్లతో బోట్ల మీద దీన్ని ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ వద్దకు కూడా ఈ హెచ్ బ్లాక్ ను తరలించేటందుకు మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు ఒక క్రేన్తో ఆ బ్లాక్ కి సంబంధించినటువంటి ఐరన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేశారో వాటిని 2 బోట్ల మీద పెట్టుకుని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఇప్పుడు అక్కడ మనం చూడొచ్చు పుల్లి వేసుకుని దాన్ని రింగప్ చేస్తున్నారు. ఆ రింగప్ చేస్తే అది అక్కడ అంతా కూడా ఫైల్ అయ్యి అది కరెక్ట్ గా లైన్ గా ఫైల్ అవుతుంది అంటే లైనియర్ ఫైలింగ్ అంటాం దీన్ని. ఈ లైనియర్ ఫైలింగ్ లో అక్కడ దాన్ని అక్కడ పెట్టి 2 బోట్ల మీద దీన్ని జాగ్రత్తగా ప్రకాశం బ్యారేజీ వరకు తీసుకెళ్తారు. దీనిలో మధ్యలో హెచ్ అంటే మధ్యలో కూడా ఒక బ్లాక్ ఉండాలి. ఆ బ్లాక్ ని కూడా దానిలో పెట్టి తీసుకువెళ్లిన తర్వాత అక్కడికి పట్టుకెళ్లిన తర్వాత ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద తీసుకువెళ్లి వీళ్ళు ఏదైతే పుల్అప్ చేయాలనుకుంటున్నారో బోట్లను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మిడిల్లో వేయాల్సినటువంటి హెచ్ బ్లాక్ ను కూడా వెల్డింగ్ చేసి మొత్తం అంతా సిద్ధమైన తర్వాత అక్కడ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే లిఫ్టింగ్ కూడా 1 మీటర్ వరకు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా దాన్ని బయటకు తీసుకురావడానికి నెమ్మదిగా అంటే బోట్లను సరాసరి పైకి లిఫ్ట్ చేసి డైరెక్ట్గా ఒడ్డుకు తీసుకొచ్చేటటువంటి ప్లానింగ్ ఏదైతే చేస్తున్నారో దానికి ఇది యాక్చువల్గా ఇప్పుడు జరగబోయేటటువంటి ప్లానింగ్ ఏదైతే ఈ హెచ్ బ్లాక్ విధానం ఏదైతే ఉందో ఇది చివరాఖరి విధానం. ఇదే చివరి ప్రయత్నంగా కూడా మనం చెప్పొచ్చు. ఈ చివరి ప్రయత్నంతో ఖచ్చితంగా బోట్లనైతే లిఫ్ట్ చేసి వాటి యొక్క వాటిని ఒడ్డుకు చేర్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలా ఒడ్డుకు చేర్చిన తర్వాత ఈ బోట్లను కూడా తర్వాత పక్కకి తీసి వాటిని విడిగా పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద ఢీకొని ఆగిపోయి మునిగిపోయి ఉన్న బోట్లు ఉన్నాయో ఆ బోట్లను వెలికి తీసేటందుకు ఈ విధమైనటువంటి హెచ్ బ్లాక్ విధానాన్ని చివరాఖరి విధానంగా చివరి ప్రయత్నంగా కూడా అమలు పరచబోతున్నారు. దానికి ఇప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ సాయంత్రం గనక చీకటి పడిపోతే 6 దాటిపోయి చీకటి పడిపోతే గనక ఖచ్చితంగా రేపు ఉదయం ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో చివరి ఆపరేషన్ దాన్ని చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆపరేషన్ బోట్లు వెలికి తీత కనుక ఇక్కడతో ఖచ్చితంగా బోట్లు తొలగించడం ఖచ్చితంగా ఇక్కడతో పూర్తయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఒక్కొక్క బోటు తొలగించడానికి 1 రోజు సమయం పడుతుందని ఏదైతే ఇంజనీర్లు చెప్తున్నారో ఆ విధంగా 3 రోజుల పాటు ఈ ఆపరేషన్ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఇంకా ఏమైనా అడుగున 4వ బోటు కూడా అక్కడే ఉంది అని ఏదైతే అధికారులు చెప్తున్నారో ఆ విధంగా కనుక అక్కడ 4వ బోటు కూడా ఉంటే 4వ రోజు ఆ 4వ బోటు కూడా తీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను పూర్తిగా తొలగించడం కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు ఏదైతే చేస్తున్నారో ఇది చివరాఖరి ప్రయత్నం. ఈ చిట్ట చివరి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అయితే అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మొత్తం ఇంజనీర్లు కానీ ఇటు డైవింగ్ టీం కానీ అటు కచ్చులూరు టీం కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా రేపు జరగబోయేటటువంటి లేదా ఈరోజు రాత్రికి జరగబోయేటటువంటి ఈ చివరాఖరి ప్రయత్నంతో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అయితే మనం కూడా